హాయ్ అండి, నేను మీ అక్షిత కుమారి. వెల్కమ్ టు ఏకేనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను, మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు, 5 రూపాయలు బంగారం అనేసి. అవునండి, 5 రూపాయలకి బంగారం కొనొచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను 5 రూపాయలతో బంగారాన్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలానే నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. ఐదు రూపాయల బంగారం గురించి తెలుసుకునే ముందు ఈ పిల్లి డిబ్బి గురించి అయితే చెప్తానండి. ఎందుకంటే నేను బంగారం తీసుకోవటానికి ఫస్ట్ రీజన్ ఈ డిబ్బియే. అది ఎలా అంటే, ఇప్పుడు నార్మల్గా హాలిడేస్కి కానీ ఫెస్టివల్స్కి కానీ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ టైంలో అయితే నేను ఈ డిబ్బిని తీసుకున్నానండి. మేము ఒకసారి సరదాగా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, నేను నా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఈ డిబ్బీలు అయితే చూడటం జరిగింది. అయితే మేము ఒక 2 అయితే తీసుకుందాం అనుకున్నాం పిల్లి డిబ్బీలు. వాడు 2 కలిపి 400 అయితే చెప్పాడండి. మేమైతే 200కి అడిగాం 2, వాడు ఇవ్వనన్నాడు. 300కి ఇస్తా అంటే మేము ఇంక అక్కడి నుంచి వచ్చేసామండి. ఎందుకంటే మనకి ఎగ్జిబిషన్ లాస్ట్ రోజున కొంచెం తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తారు కదా, అలా ఆ టైంలో తీసుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ఎగ్జిబిషన్ లాస్ట్ రోజున వెళ్ళి మేము అడిగితే వాడు 200కి అయితే ఇచ్చేసాడు 2 కలిపి. అలా ఈ డిబ్బీని అయితే తీసేసుకున్నానండి. 1 వీక్ ఆగి మరీ ఈ డిబ్బీని అయితే తీసుకున్నాను. నేను ఒకటి, నా ఫ్రెండ్ ఒకటి, 2 కలిపి మాకు 200 అయితే పడింది. ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. ఈ డిబ్బీని తీసుకోక ముందు, 1 ఇయర్ ముందు ఈ డిబ్బీని అయితే తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ ఫార్ములా. ఫస్ట్ డే వెళ్ళాం, నచ్చింది, 1 వీక్ ఆగాం, లాస్ట్ డే అని వెళ్ళి తీసుకున్నాము. ఎందుకంటే మనకి ఎగ్జిబిషన్లో ఫస్ట్ డే ఉన్న ప్రైస్ కన్నా లాస్ట్ డే ఉన్న ప్రైస్ చాలా తక్కువ అండి. అప్పుడు కూడా మనం కొంచెం బార్గెనింగ్ చేసుకోవచ్చు. అలా నేను ఇవి ఎగ్జిబిషన్ లాస్ట్ డేనే తీసుకుంటాను, మ్యాక్సిమం లాస్ట్ డేనే తీసుకుంటాను. లేదంటే ఫస్ట్ డే కొంచెం తక్కువ ప్రైస్ ఉందంటే ఫస్ట్ డేనే తీసేసుకుంటాను. అలా ఈ డిబ్బి అయితే తీసేసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇందులో ఏం కలెక్ట్ చేస్తే బాగుంటుందా అని అయితే అనుకున్నాము. అంటే కాయిన్సా నోట్సా అని. నా ఫ్రెండ్ అయితే 5 రూపీస్ కాయిన్స్ కలెక్ట్ చేస్తే బాగుంటుందని అయితే చెప్పింది. ఇంకా అప్పటి నుంచి సరదాగా 5 రూపీస్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము. ఎప్పుడైనా షాపింగ్కి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చేంజ్లో 5 రూపీస్ కాయిన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ కాయిన్ గురించి కొంచెంసేపు డిస్కషన్ అయితే ఉండేది మా ఇద్దరి మధ్య, నాదంటే నాది, నాదంటే నాదే అని. మొత్తానికి ఎవరో ఒకరిని తీసేసుకునేవాళ్ళం. నెక్స్ట్ టైం చేంజ్లో 5 రూపీస్ కాయిన్ వచ్చిందంటే తర్వాత ఇంకొకరికి ఇచ్చేసేవాళ్ళం అనమాట. అలా మేము ఈ 5 రూపీస్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసామండి. అదైతే సరదా సరదాగా సాగిపోయింది. అలాగా ఇప్పుడైతే ప్రజెంట్ ఈ డిబ్బి అయితే నిండిపోయింది నాది. తనదైతే ఇంకా నిండలేదు, నాదైతే నిండిపోయింది. ఈ డిబ్బీలో ఉన్న డబ్బులతో నేనైతే ఇప్పుడు బంగారం తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు బంగారమే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నానంటే, ఇప్పుడు బంగారంలో 1 రూపాయి పెట్టినా కూడా అది రేపటి రోజున 2 రూపాయలు అవుతుంది, అంటే డబల్ అవుతుందండి. బంగారం ప్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. మనం ఒక దాంట్లో పెట్టుబడి పెట్టామంటే అది రేపటి రోజున డబల్ అవ్వాలి. అందుకని నేను బంగారం అయితే తీసుకోవాలనుకుంటున్నాను. నేను దాచుకున్న 5 రూపీస్ కాయిన్స్ ఎప్పటికీ గుర్తుండాలనేసి నేనైతే బంగారం అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. నేనేం తీసుకుంటున్నా అనేది వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. అందులోనూ చాలామంది బంగారం కొనాలి అంటే పెద్ద పెద్ద కరెన్సీ నోట్లే ఉండాలి, 1000 లక్షలు ఉంటేనే బంగారం కొనొచ్చు అనుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బంగారం ప్రైస్ కూడా అలానే ఉందండి, ఎవరికి అందలేనంత దూరంగా పరిగెడుతుంది. ఇలాంటి సమయంలో కూడా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకొని మనం బంగారం అయితే కొనుక్కోవచ్చు. 1 మిల్లీగ్రామ్ బంగారం కొనుక్కున్నా కూడా అది రేపటి రోజున డబల్ అవుతుందండి. మనం బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గనక అది రేపటి రోజున ఇంక్రీజ్ అవుతుందే కానీ ఎప్పటికీ డిక్రీజ్ అవ్వదు. అందుకని ఈ బంగారం అయితే నేను కొనాలనుకుంటున్నాను. ఈ 5 రూపీస్ కాయిన్స్ గుర్తుగా ఉండటం కోసం నేను ఒక చిన్న గోల్డ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అదైతే నేను చూపిస్తానండి తర్వాత. ఇప్పుడు నేనైతే 1 డిబ్బీలోనే కాయిన్స్ని కౌంట్ చేస్తున్నాను. ఇదైతే ఫిల్ అవ్వలేదండి, ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇదైతే ఒకసారి చూద్దాం ఎన్ని కాయిన్స్ అయ్యాయి అనేది. కౌంట్ చేసి ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్తో నేను గోల్డ్ అయితే తీసుకుంటాను. నేను షాపింగ్ చేసిన తర్వాత ఏ గోల్డ్ అయితే తీసుకున్నానో అది కొన్ని మీకు చూపిస్తానండి. ప్రజెంట్ అయితే ఇది కౌంట్ చేద్దాం ఎంత అయిందో అనేది. డిబ్బి అయితే బ్రేక్ చేయట్లేదండి. నెక్స్ట్ ఏదైనా కాయిన్స్ అనుకొని వాటిని కూడా కలెక్ట్ చేస్తాను, అందుకని నేనైతే డిబ్బిని బ్రేక్ చేయట్లేదు. కిందన ఓపెన్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే కాయిన్స్ని తీస్తున్నానండి.
కొంచెం డిబ్బి అయితే బరువుగానే ఉంది, వెయిట్ ఉండేసరికి కాయిన్స్ రావట్లేదు సరిగ్గా. ఇంకా నేను చేతితోనే తీసేస్తున్నాను. వీటి వెయిట్ కూడా నేను చెప్తానండి, కాయిన్స్ టోటల్ ఎంత వెయిట్ ఉన్నది కూడా నేను చూపిస్తాను మీకు. ఈ కాయిన్స్ని నేను కలెక్ట్ చేయబట్టి 1.5 ఇయర్ అయితే అవుతుందండి. 1.5 ఇయర్ నుంచి అయితే నేను ఈ కాయిన్స్ని అయితే కలెక్ట్ చేస్తున్నాను. డిబ్బి అయితే ఖాళీ అయిపోయింది, ఇన్ని కాయిన్స్ అయితే వచ్చింది. ఇంకా నేను ఇది లాక్ చేసేసి ఈ కాయిన్స్ అయితే కౌంట్ చేస్తానండి. చాలా రోజుల తర్వాత డిబ్బీని ఫస్ట్ టైం ఓపెన్ చేసా కదా, ఇన్ని కాయిన్స్ అయితే కలెక్ట్ అయ్యాయండి. నేనైతే అనుకోలేదు ఇన్ని కాయిన్స్ కలెక్ట్ అవుతాయని. నేను సరదాగా 5 రూపీస్ కాయిన్స్ని కలెక్ట్ చేసి గోల్డ్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అన్ని కాయిన్స్ అవుతాయా లేదో అనుకున్నానండి. ఇవైతే కొంచెం ఎక్కువగానే కలెక్ట్ అయ్యాయి. ఇందులో కొన్ని 5 రూపీస్ కాయిన్స్ ఇలా బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి, వీటిని కూడా నేను డిబ్బీలో అయితే వేశానండి. వీటిని కూడా యాడ్ చేసుకుని కౌంట్ చేస్తాను. కాయిన్స్ కౌంటింగ్ అయిపోయాక ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్తో గోల్డ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దామండి ఎంత అమౌంట్ వస్తుందనేది. ఇక్కడైతే కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇన్ని కాయిన్స్ అయితే వచ్చాయండి. టోటల్గా నాకు కాయిన్స్ అంతా కలిపి ఎంత అమౌంట్ వచ్చిందంటే 1345 రూపీస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ అమౌంట్తో నేనైతే గోల్డ్ అయితే తీసుకుంటాను, అది ఆర్నమెంటా లేదంటే గోల్డ్ కాయిన్ అనేది. ఇప్పుడు వీటి వెయిట్ అయితే చెక్ చేద్దాము. నా దగ్గర అయితే ఇలా కిచెన్ స్కేల్ అయితే ఉంది, వీటిపైన పెట్టి అయితే వెయిట్ చెక్ చేద్దాము. ఇక్కడ కాయిన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఒకటేమో సిల్వర్ లాగా, ఒకటేమో గోల్డ్ లాగా, ఇంకొకటేమో స్టీల్ లాగా. ఇలా సిల్వర్గా ఉందేమో 9 గ్రామ్స్ అయితే ఉందండి, 10 గ్రామ్స్ కాదు 9 గ్రామ్స్ ఉంది. దీనికి యూజ్ చేసిన మెటల్ వచ్చేసి కాపర్ అండ్ నికెల్. ప్రజెంట్ ఇప్పుడు ఈ కాయిన్స్ చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి, 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువ కనిపించేవా కాయిన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే ఈ యెల్లో కలర్లో టైప్లో ఉండే కాయిన్ అనమాట. ఇదైతే 6 గ్రామ్స్ ఉంది, ఇందులో వచ్చేసి నికెల్ అండ్ బ్రాంజ్ మెటల్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఈ స్టీల్ కాయిన్ వచ్చేసి ఈ రెండింటికి మధ్యలోని ఈ కాయిన్స్ అయితే వచ్చాయి, స్టీల్ కాయిన్స్. ఇది కూడా 6 గ్రామ్సే ఉందండి ఈ స్టీల్ కాయిన్ కూడా. వీటికి యూజ్ చేసే మెటల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. టోటల్గా వచ్చేసి ఒకసారి వెయిట్ అయితే చెక్ చేస్తున్నాను. ఈ టోటల్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ అయితే వచ్చిందండి, కరెక్టే వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కాయిన్స్ కూడా వెయిట్ అయితే చెక్ చేస్తాను. ఇలా ఈ కాయిన్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి వెయిట్ అయితే చెక్ చేశాను. నేనైతే అనుకోలేదండి ఇంత వెయిట్ వస్తుందనేసి. వీటి వెయిట్ వచ్చేసి 1759 గ్రామ్స్ అయితే ఉంది, అంటే 1.5 కేజీ కన్నా ఎక్కువగానే ఉందండి. 2 కేజీస్ కన్నా తక్కువ, 1.5 కేజీస్ కన్నా ఎక్కువ అయితే ఉంది. టోటల్గా కాయిన్స్ వెయిట్ వచ్చేసి 1759 గ్రామ్స్ అయితే ఉందండి. కాయిన్స్ని తీసేసాం కదా, ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. ఈ డిబ్బి అయితే ఖాళీగానే ఉందండి, ఇందులో నేను మళ్ళీ కాయిన్స్ అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 5 రూపీస్ కాకుండా ఈసారి 20 రూపీస్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే 20 రూపీస్ కాయిన్ ఉంది, ఈ 20 రూపీస్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తాను. ఈ 5 రూపీస్ కాయిన్స్తో నేనైతే షాపింగ్ చేస్తాను, అదైతే నేను మీకు చూపిస్తానండి. ప్రజెంట్ అయితే ఈ 20 రూపీస్ కాయిన్ ఈ డిబ్బీలో అయితే వేసేస్తున్నాను. ఈ 20 రూపీస్ కాయిన్స్తో డిబ్బీ అంతా ఫిల్ అయ్యాక నేను ఏదైతే తీసుకుంటానో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ కాయిన్స్ అయితే ఎక్స్చేంజింగ్ చేస్తానండి. నాకు తెలిసిన షాప్లోని ఈ కాయిన్స్ ఇచ్చేసి నోట్ అయితే తీసుకుంటాను, నోట్ తీసుకొని షాపింగ్ అయితే చేస్తాను. ఇంక ఇక్కడ నేను నెక్స్ట్ డే అయితే షాపింగ్ చేశానండి. ఇది వచ్చేసి నేను నార్మల్ లోకల్ షాప్స్లోనే షాపింగ్ చేశాను, శ్రీ కళ్యాణ శ్రీనివాస జ్యువెలరీలో అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఖమ్మం గాంధీ చౌక్లో అయితే ఉంటుందండి. లోకల్ గోల్డ్ షాప్స్ ఎక్కువగా ఈ గాంధీ చౌక్ ఏరియాలోనే ఉంటాయి. ఫైనల్గా గోల్డ్ అయితే తీసేసుకున్నాను. ఈ వస్తువు కొంచెం చిన్నగానే ఉంటుందండి, కాకపోతే గోల్డ్ కాబట్టి వీటి వాల్యూ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. నేనైతే అక్కడ షాప్లో వీడియో అయితే తీద్దామని అనుకున్నాను, కాకపోతే అక్కడ వీడియో అయితే అలౌ లేదని చెప్పారండి. ఇంకా నాకు వీడియో అయితే తీయడానికి కుదరలేదండి. ఇదేనండి నేను తీసుకున్న గోల్డ్, ఇలా నో స్పిన్ అయితే తీసుకున్నాను. చాలా చిన్న సేవింగ్స్తో కూడా ఇలా గోల్డ్ అయితే కొనొచ్చండి. నేనైతే 5 రూపీస్ని కలెక్ట్ చేశాను కదా, ఆ 5 రూపీస్ కాయిన్స్తో ఇలా నేను చిన్న నో స్పిన్ అయితే తీసుకున్నాను. అసలైతే ఫస్ట్ నేను గోల్డ్ కాయిన్ అయితే తీసుకుందాం అనుకున్నానండి, 100 మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్ అయితే తీసుకుందాం అనుకున్నాను. వాళ్ళ దగ్గర అయితే కాయిన్స్ లేవంట, ఇంకా నేను ఈ నో స్పిన్ అయితే తీసుకున్నానండి. నేనైతే ముందు ఒక 3 నో స్పిన్స్ అయితే సెలెక్ట్ చేశాను, అందులో నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. వీటి షైనింగ్ కూడా చాలా బాగుంది, 22 క్యారెట్స్ గోల్డ్. వీటి వెయిట్ అండ్ ప్రైస్ కూడా నేను మీకు చెప్తానండి. వీటి వెనకాల స్క్రూ వచ్చేసి సిల్వర్ అయితే ఇచ్చాడు, వాళ్ళ దగ్గర అన్ని సిల్వరే ఉందండి స్క్రూ వచ్చేసి. ఇది వచ్చేసి నేను పే చేసిన బిల్లు, ఒక్క నో స్పిన్ తీసుకున్నా కదా వాటికైతే బిల్లు వేసాడండి. నేను తీసుకున్న నో స్పిన్ గ్రామ్స్ వచ్చేసి 0.120 మిల్లీగ్రామ్స్ అయితే ఉంది, వాటి వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ అయితే వేసాడండి. నేను తీసుకున్న రోజు గోల్డ్ వాల్యూ వచ్చేసి
22 క్యారెట్స్ పర్ గ్రామ్ గోల్డ్ వాల్యూ వచ్చేసి 6700 రూపీస్ అయితే ఉందండి. 6700 × 0.120 మిల్లీగ్రామ్స్ ని ఈక్వల్ చేసుకుంటే 804 రూపీస్ అయితే పడిందండి ఈ నోస్ పిన్ కి. ఎక్స్ట్రా 200 వచ్చేసి వేస్టేజ్ అండ్ మేకింగ్ చార్జెస్ అయితే వేశాడు, జిఎస్టీ అయితే వేయలేదండి. నేను కలెక్ట్ చేసిన 5 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 1345 రూపీస్ అయితే వచ్చాయండి. అందులో నేను 1000 రూపీస్ పెట్టి ఈ నోస్ పిన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్లో నాకు కొంచెం డౌట్గా ఉండేది ఈ 5 రూపీస్ కాయిన్స్తో గోల్డ్ తీసుకోగలనా వస్తుందా లేదా అనేది. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి, వాటితో నేను గోల్డ్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుని కూడా మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చండి. ఇలా గోల్డ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఎప్పటికైనా అది డబల్ అవుతుంది, అలానే మనకు కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది. ఒక ఆర్నమెంట్ అనేది తీసుకుంటున్నాం కదా అనేసి ఈ విధంగా నేను 5 రూపీస్ కాయిన్స్ని కలెక్ట్ చేసి గోల్డ్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ నేను 20 రూపీస్ కాయిన్స్ని కలెక్ట్ చేస్తున్నా కదా, అది కూడా కంప్లీట్ అయిన తర్వాత వాటితో ఏదైతే తీసుకుంటానో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో 5 రూపాయల బంగారం గురించి. ఈ వీడియోతో పాటుగా వీటి ముందు నేను గోల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి, ఆ వీడియో లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.